Hi friends, welcome to GSK TSS channel. This is your Sunil Kumar. Manam ee roju telusukobottunnam oka interesting topic. Adendante ippudu trend set chestunna Bitcoin telusu kada meeku cryptocurrency dani yokka telusukundam. Etla buy cheyali? Manam India lo adi ban chesaru. Kani manam ye application use chesi buy cheyali? Manam ye vidhanga adi sell chesukovali? Adey manam ee roju telusukundam. బిట్కాయిన్స్ టెస్లా యొక్క అధినేత ఎలన్ మాస్క్ గారు ఉన్నారు కదా, ఆయన తన కార్ల కంపెనీ ఎవరైతే కార్ పర్చేస్ చేస్తారో వాళ్ళు ఈ బిట్కాయిన్ యూజ్ చేసి కార్స్ పర్చేస్ చేయొచ్చని ఒక న్యూస్ రావడంతో బిట్కాయిన్ అమాంతంగా 20,000లో ఉన్న బిట్కాయిన్ వాల్యూ డాలర్స్లో ట్రేడ్ అవుతున్న వాల్యూ ఒక్కసారిగా 50,000 డాలర్లకి చేరుకుంది. సో అలాంటి హై వాలటాలిటీ ఉన్న బిట్కాయిన్ మనం ఏ విధంగా పర్చేస్ చేయాలి, ప్లస్ ఏ విధంగా సెల్ చేయాలి, ఆ మధ్యలో మనం ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవాలి ఆన్లైన్లో అని మనం తెలుసుకున్నాం. ఇక్కడ గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి కాయిన్ స్విచ్ అనే అప్లికేషన్ మీరు సెర్చ్ చేస్తే ఇది ఏ విధంగా కనబడుతుంది, దాని సింబల్ ఎస్ అని, కాయిన్ స్విచ్. దీంట్లో ఏముంటాయి, క్రిప్టో కరెన్సీ యొక్క అన్ని ట్రేడింగ్ అన్నీ ఉంటాయన్నమాట. బిట్ కాయిన్, తర్వాత డోజీ కాయిన్, ఇటోరియము, లైక్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఈ ఇది అందరూ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే, నేను ఓపెన్ కొడుతున్నాను, ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి, కాయిన్స్ ఫిస్ట్ ఇక్కడ టోటల్ వర్త్ ఇక్కడ చూపిస్తుంది మీకు. కిందకు వచ్చినట్లయితే ఇక్కడ ప్రొఫైల్, మార్కెట్, ఈ యొక్క రివార్డ్స్, పోర్ట్ఫోలియో, హోమ్ ఉంటుంది. నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం ఎలా అని ప్రొఫైల్ నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కేవైసీ చేసుకోవాలి, కేవైసీ వెరిఫైడ్ ఉంది నా పేరు. ఇది ఫస్ట్ కేవైసీకి ఏమేమి కావాలంటే, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ పాన్ కార్డ్లో ఏదైతే నేమ్ ఉందో దాన్నే పెట్టి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఐడెంటిఫికేషన్ కార్డ్ ఏదో ఒకటి, ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఏదైనా ఒకటి. అది కంప్లీట్ చేసిన తర్వాతనే మీరు బై కానీ సెల్ కానీ చేసేదానికి ఉంటుంది. ఆ కంప్లీట్ అక్కడ 3 స్టెప్స్ ఉంటాయన్నమాట, ప్రొఫైల్, బేసిక్ ప్రొఫైల్, పాన్ కార్డ్, ఐడెంటిఫికేషన్ కార్డ్. 3 టిక్ మార్క్స్ పడిన తర్వాత మీరు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లోకి వస్తారన్నమాట. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తానే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఐడి, అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సి కోడు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడొచ్చు హిస్టరీ, హిస్టరీలో నేను ఏవి బై చేశాను, ఏవేవి సెల్ చేశాను అనేది, పర్చేస్, ఇండియన్ రూపీస్ ఇన్వెస్ట్ చేశారు, సోల్డ్ బిట్ కాయిన్, పర్చేస్డ్ కాయిన్స్. సో మీరు ఇది చెక్ చేసుకోవచ్చు అకౌంట్ హిస్టరీ. ఇక్కడ రీడింగ్ గిఫ్ట్ వోచర్స్, మీకు ఏమైనా కోడ్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్కి రెఫర్లు చేసి ఏమైనా కోడ్స్ వచ్చుంటే ఇక్కడ మనం రీడీమ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు నేను పోర్ట్ఫోలియో, నేను ఒకటి ఏదైనా బిట్కాయిన్ని నేను కొని మీకు చూపిస్తాను అనమాట, ఏ విధంగా కొనుక్కోవాలని. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ తీసుకుందాం. ఇక్కడ మార్కెట్స్లో ఆల్ ఉంటుంది, టాప్ గెయినర్స్ ఈరోజు మార్కెట్ అప్పులో ఉందని చూపిస్తుంది. లాస్ట్ 24 అవర్స్లో నుంచి 4% మార్కెట్ అప్లో ఉంది. ఇక్కడ టాప్ గెయినర్స్ ఉంది, టాప్ లూజర్స్ ఉంది, టాప్ లూజర్స్లో కొన్ని కాయిన్స్ ఉన్నాయి, అట్లా ఉన్నాయి కదా. ఇక్కడ ఆల్లో క్లిక్ చేద్దాం. ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న టాప్ గెయినర్స్ ఆల్రెడీ పెరిగిపోయాయి కాబట్టి మనం ఇప్పుడు కొంటే పెరుగుతాయి, కాకపోతే ఇప్పుడు తగ్గినట్టు ఏమైనా కొనుక్కున్నాం. ఇక్కడ దీంట్లో మినిమం 100 రూపీస్ విత్డ్రా కానీ, 100 రూపీస్ డిపాజిట్ కానీ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇచ్చిల్స్ ఉంది కదండి, అది నేను బై చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే బాగా డ్రాస్టిక్గా డౌన్ అయింది. చూసారా, 88% మంది
ట్రేడింగ్ యాక్టివిటీ బైలో ఉంటే 12% మంది సెల్లో ఉన్నారు. నేను ఇప్పుడు దీన్ని బై చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ అడుగుతుంది ఇండియన్ రూపీస్ అమౌంట్ ఎంటర్ చేయండి మీరు బై చేయడానికి అని. ఇక్కడ చూసారా మినిమం 100 రూపీస్, మ్యాక్సిమం అప్ టు 2.5 లాక్ రూపీస్. ఇక్కడ నేను నా వాలెట్లో 100 రూపీస్ ఉంది కాబట్టి 100 నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మార్కెట్ ఆర్డర్ ప్లస్ లిమిట్ ఆర్డర్ అని రెండు ఉంటాయి. మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్. మనము లిమిట్ ఆర్డర్ కావాలంటే లిమిట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. నాట్ అవైల్ ఈ కాయిన్కి లిమిట్ ఆర్డర్ లేదంట, మార్కెట్ ఆర్డర్ పెట్టమని అడుగుతుంది. నేను మార్కెట్ ఆర్డరే పెడుతున్నాను. మీకు ఇంకా కొద్దిగా క్లారిటీ రావాలంటే ఇప్పుడు క్లారిటీ వస్తుంది మీకు. మార్కెట్ ఇక్కడ ఇక్కడ ఉంది కదా 100 రూపీస్. ఇక్కడ ప్రివ్యూ బై, ఇక్కడ మీకు మీ బై ఆప్షన్ ఉంది కదా, బై ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు 100 రూపీస్ అండ్ మనీ ఎంత మినిమం 100 మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ కింద ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేస్తే అడుగుతుంటుంది అన్నమాట మీరు ఈ కాయిన్ని పర్చేస్ చేయాలనుకుంటున్నారు అట్ ద ప్రైస్ 38 రూపీస్ 93 పైస్ దగ్గర. 100 రూపీస్కి మీకు ఎన్ని కాయిన్స్ వస్తాయంటే 2 కాయిన్స్ 56 సంథింగ్ చేంజ్ ఉంటుంది. సో ఇక్కడ బై నౌ అని నేను క్లిక్ చేశాను. బాట్ అంటే మీకు ఈ కాయిన్స్ అలాట్ అయ్యాయి అని సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనే మెసేజ్ వచ్చింది. ఇక్కడ మనము ఇంకా బ్యాక్ వెళ్ళి మన పోర్ట్ఫోలియోలో చూసుకున్నట్లయితే చూడండి, ఇన్వెస్టెడ్ వాల్యూ 99 రూపీస్, కరెంట్ వాల్యూ 100 రూపీస్. మనం అప్పుడే 1 రూపీ గెయిన్ చేసాము. సో ఈ విధంగా మనము బిట్ కాయిన్స్, డోజీ కాయిన్స్, ఏ కాయిన్స్ ఇక్కడ రకరకాలు ఉన్నాయి క్రిప్టో కరెన్సీస్, వాటిల్లో మీరు బాగా అనాలిసిస్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దీంట్లో కూడా రెఫర్ అండ్ ఎన్ ఫ్రీ బిట్ కాయిన్స్ అని ఇచ్చారు. ఎన్ 50 వర్త్ ఫ్రీ బిట్ కాయిన్స్ బై ఇన్వెస్టింగ్ యువర్ ఫ్రెండ్స్ టు జాయిన్ కాయిన్స్ విచ్ కుబేర్ అని. మీరు ఎవరైనా ఈ యాప్ని రెఫర్ చేస్తే మీకు 50 రూపీస్ విలువ చేసే బిట్ కాయిన్స్ అనేది వస్తాయన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, బిట్ కాయిన్స్ మీద ఎట్లా ట్రేడ్ చేయాలి అని మనం తెలుసుకుంటున్నాం. ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.